హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లీలాసాగర్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మనం తిరుమలలో శ్రీవారాలయంలో జరిగే వైకుంఠ ఏకాదశి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. అలాగే వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలంటే ఏ టికెట్స్ కలిగి ఉండాలి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. రేపటి రోజున అంటే డిసెంబర్ 3వ తేదీ తిరుమల శ్రీవారి అన్నమయ భవన్లో డైల్ యువర్ యువ కార్యక్రమం జరగద్ది. ఆ వివరాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. జనవరి నెలలో శ్రీవారి ఆలయంలో జరిగే పర్వదినాల గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జనవరి 2వ తేదీ శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి అయితే ఈ సంవత్సరం నిర్వహిస్తారండి. గతంలో లాగానే 10 రోజుల పాటు భక్తులకి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం అనేది కల్పిస్తున్నారు టీటీడీ వారు. 10 రోజులకు సంబంధించిన తిరుపతిలోనే సంబంధించినటువంటి టోకన్స్ అనేటివి తిరుపతిలోనే మనకి జారీ చేస్తారు. జనవరి 2వ తేదీ నుంచి వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. 11వ తేదీ వరకు అంటే 10 రోజుల పాటు ఈ వైకుంఠ ద్వార దర్శనం అనేది మనం చేసుకోవచ్చు. జనవరి 1వ తేదీ నుంచే వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ అనేవి కింద తిరుపతిలో మనకు జారీ చేయబడతాయండి. జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు 50,000 చొప్పున 5 లక్షల సర్వదర్శనం టోకన్లు అయితే కేటాయిస్తారు. టోకన్లు పూర్తయ్యే వరకు తిరుపతి కౌంటర్స్లో మనం తీసుకోవచ్చండి ఈ టికెట్స్ అనేటివి. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి రోజుకు 25,000 చొప్పున 2,50,000 టోకన్లు 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురానున్నారండి టీటీడీ వారు. డిసెంబర్ 3 అంటే రేపటి రోజున డైల్ యువర్ యువ కార్యక్రమం అయితే జరగనుందండి. ఈ డైల్ యువర్ యువ కార్యక్రమంలో డిసెంబర్ 3వ తేదీ ఉదయం శనివారం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఈ డైల్ యువర్ యువ అనే కార్యక్రమం జరుగుతుంది. తిరుమల అన్నమయ భవన్లో జరగనుంది ఈ కార్యక్రమం అనేది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో మనం వీక్షించవచ్చండి. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలు, సూచనలు టీటీడీఈఓ ఏవి ధర్మారెడ్డి గారికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలపవచ్చండి. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన మొబైల్ నంబర్ 0877226321. అలాగే జనవరి 28న మనకి రథసప్తమి అయితే తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహిస్తారు. రథసప్తమి నాడు తిరుమలలో ఒకే రోజు 7 ముఖ్యమైన వాహన సేవలు అయితే జరుగుతాయండి. ఆ వాహన సేవ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యప్రభ వాహనం, చిన్నశేష వాహనం, కల్పవృక్ష వాహనం, గరుడ వాహనం, హనుమంత సేవ, సర్వభూపాల వాహనం, చంద్రప్రభ వాహన సేవలు అయితే ఆ రోజు రథసప్తమి రోజు అయితే ఈ వాహనాలన్నీ జరుగుతాయి. ఈ రథసప్తమి పర్వదినాన్ని మినీ బ్రహ్మోత్సవం అంటారు లేదా ఒక్కరోజు బ్రహ్మోత్సవం అని పిలుస్తారండి. ఇది చాలా విశిష్టమైనది. ఇది మనం బ్రహ్మోత్సవాలు చూడలేకపోయినా ఒక్కరోజులోనే అన్ని బ్రహ్మోత్సవాలు చూసినంత ఆనందం కలుగుతుంది మనం ఈ వాహన సేవలు చూసి. ఇదండి ఈ వివరాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.